పొద్దున నుంచి భోజనం కాలేదు దేవుడా, ఎవరన్నా ఒక మహానుభావుని ఉంటే పంపించు దేవుడా, ఒకే ఒక మహానుభావుని పంపించు దేవుడా. ఏ సెటర్, ఆహా, ఒక మహానుభావుని పంపించావా దేవుడా? నువ్వు ఉన్నావు దేవుడా, నువ్వు ఉన్నావు. ఆ ఏం కావాలి మహానుభావా? హాఫ్ లీటర్ మజాగో. ఆ సరే మహానుభావా. దండం పెట్టుకుని చాలే, ముందు చిల్లర సెట్టే. సరిదుగా మహాన్ బావ, చిల్లర ఎందుకు వస్తాయి? ఏ సెట్టి, చిల్లర వస్తాయి నాకు. నువ్వు ఇచ్చింది 50 రూపాయలే కదా మహాన్ బావ, ఇక చిల్లర ఎందుకు వస్తాయి? నేను ఇచ్చింది 500, చిల్లర ఇవ్వమ్మా. నువ్వు ఇచ్చింది 500 కాదు మహాన్ బావ, 50 రూపాయలే. కాదు సెట్టి, 500 నోటు ఇచ్చింది. కాదు మహాన్ బావ, నువ్వు ఇచ్చింది 50 రూపాయలే నాకు. సెట్టి ఇచ్చింది 500 నోట, 50 రూపాయల నోట, దీన్ని చూసి చెప్పు. మహాన్ బావ, నువ్వు ఇచ్చింది 500 నాకు. మహాన్ బావ, నీకు ఇవ్వాల్సి 450, చిల్లర తీసుకొచ్చి ఇస్తా. సెట్టి 500 ఇవ్వు, చిల్లర నేనే ఇస్తా. చిల్లర మహాన్ బావ, చిల్లర కావాలా సెట్టి? వద్దు మహాన్ బావ. గల్ల పెట్టలే 50 రూపాయలు ఎవరిదిరా? నజా ఇచ్చాను కదా మహాన్ బావ, ఆ 50 రూపాయలు నాదేను. ఇక కత్తి తీసి చెప్పరా, ఆ 50 రూపాయలు ఎవరిదో? ఈ 50 రూపాయలు కూడా నీదే మహాన్ బావ. సరే సెట్టి వస్తా. దేవుడా, నువ్వు మహానుభావుని పంపిస్తే ఎలా ఉంటదా? కొట్లో మజా పోయింది, గల్లా చెక్కలేకొచ్చిన 50 పోయింది, జ్యోతిలో ఉన్న 500 కూడా పోయింది. దేవుడా దేవుడా, ఇక జన్మలో నా కొట్టుకు మహానుభావుని పంపించొద్దు దేవుడా. మహాన్ బావ, మళ్ళీ నీ వచ్చారా? దేవుడా, మహానుభావుని పంపించొద్దని చెప్పానుగా స్వామి, మళ్ళీ ఎందుకు పంపించావు దేవుడా? సిటర్, దేవుడు మొక్కించాలే, ఇట్రా. వస్తున్నాను మహాన్ బావ. ఏదికో చెప్పు మహానుభావ. నీకు చిల్లర ఇవ్వాలి కదా, ఇదిగో 50 తీసుకో. మహాన్ బావ, ఇది 500. కాదు సెట్టి, ఇది 50. మహాన్ బావ, ఇది 500. కాదు, ఇది 50. 500. ఇది చూసి చెప్పు, అది 550 రూపాయల. మహాన్ బావ, ఈ 50 రూపాయలే. మరి ఇది ఎక్కడ ఉండాలరా? మహాన్ బావ, ఈ జోబులో ఉండాలే మహాన్ బావ. మరి ఈ 50 ఎవరిదమ్మా? ఇది నీదే మహాన్ బావ, దీన్ని చూసి చెప్పు సెట్టి. ఇది నాదే మహాన్ బావ. అయితే ఇది ఎక్కడ ఉండాలమ్మా? ఇది ఇది గల్లా తెట్లో ఉండాలి మహాన్ బావ. మరి లెక్క సరిపోయిందా సెట్టి? లెక్క సరిపోయింది మహాన్ బావ. సరే మరి వస్తా. ఈ గంటలో ఏమైంది మహాన్ బావ? నాకు నా ఫ్రెండ్ చెప్పాడు, నా ఫ్రెండ్కు వాళ్ళ తాత చెప్పాడు, వాళ్ళ తాతకు గాంధీ తాత చెప్పాడు. ఏమని చెప్పాడు మహాన్ బావ? ఏయ్, డజన్ అటుపండ్లు ఎంతరా? 50 రూపాయలు సార్. ఏయ్, ఒక డజన్ ఇవ్వు. అట్టాగే సార్. కానీ అమ్మా తొందర, కానీ కవర్ తీసుకోరా. ఏ గుడ్డోరా, తొందరగా ఇవ్వరా సార్. ఇగో సార్, ఇదిగోరా డబ్బులు తీసుకోరా.
సరే గుడ్డోడా వెళ్ళొస్తా మరి మంచిదయ్యా ధైర్యంగా ఉన్నాడు అయ్యా చిల్లరిస్తా ఉండండి ఏం చిల్లర్రా నేను ఇచ్చింది 50 కదా అయ్యా మీరు ఇచ్చింది 500 అయ్యా ఏయ్ నీ కళ్ళు కనిపించావు కదా అది 500 ని ఎలా కనుక్కున్నావు అయ్యా నాకు దేవుడు కంటికి చూపియకపోయినా ఒంటికి స్పర్శించాడయ్యా ఏ నోటైనా ఇట్టే కనిపెట్టేస్తానయ్యా సరేరా నేను చిల్లర తీసుకోకుండా వెళ్ళిపోతున్నాగా ఆ 450 ను నొక్కేయొచ్చుగా అయ్యా నొక్కేయడం దొంగతనం చేయడం మోసం చేయడం నాకు తెలియదయ్యా నాకు తెలిసిందల్లా కట్టబడి పని చేసుకోవడమేనయ్యా అవునా అంత గొప్ప ఫ్యామిలీ ఆరా మీది అవునయ్యా మాది చాలా గొప్ప ఫ్యామిలీ అయ్యా ఆస్తులోనో అంతస్తులోనో కాదయ్యా మంచితనంలోనో మానవత్వంలోనో నలుగురు సేవ చేయడంలోనయ్యా ఏరా నీదేదో పెద్ద మహాత్ముడి ఫ్యామిలీ లా చెప్తున్నావు మహాత్ముడి ఫ్యామిలీ కాదయ్యా ఆ మహాత్ముడు అదే ఆ గాంధీ మహాత్ముడితో తిరిగిన ఫ్యామిలీ అయ్యా అరే ఆ మహాత్మా గాంధీతో తిరిగి ఎంత సంపాదించారా సంపాదించామయ్యా ఆస్తులు అంతస్తులు కాదయ్యా మంచి మానవత్వం మనం ఎలా బతికితే ఎదుటివాడు బాధపడ్డో అది సంపాదించామయ్యా ఏరా ఎదుటివాడు బాధపడకుండా మనం బతకాలా ఆ బతుకు ఎలా ఉంటదిరా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటమే అన్నిటికి మించిన పాపమయ్యా రేయ్ నువ్వు చెప్పిన దానికి ఈ సిద్ధాంతానికి ఏమైనా సంబంధం ఉందారా ఉంది బాబు ఉంది ఒక మనిషి ఏదో పని చేస్తూ ఉంటే ఏ బాధ ఉండదు ఫ్యామిలీ సుఖంగా ఉంటుంది సమాజంలో విలువ ఉంటుంది అదే ఆ మనిషి ఖాళీగా ఉంటే వాడు ఒళ్ళు కొవ్వెక్కుతుంది మైండ్ ముద్దుబారిపోతుంది వాడు బుద్ధి పనికిమాలిన పని చేయమంటుంది బాబు అప్పుడు వాడు కష్టపడి పనిచేయడానికి దూరం అవుతాడు బాబు అప్పుడు వాడు దౌర్జన్యానికి దొంగతనానికి హత్యలకి మానభంగాలకి దగ్గరవుతాడు బాబు అలా వాడు నీచమైన పనులకి బానిసవుతాడు బాబు అలా బానిసైనవాడు ఎన్నో కుటుంబాలని జీవితాలని బలిదీసుకుంటాడు బాబు అందంగా సాగిపోతున్న కుటుంబంలో ఆ ఇంటి యజమాని 1000 రూపాయలకు బలైపోతే ఆ కుటుంబం ఏమైపోతుందో తెలుసా పెళ్లి పేటలకు కలిసిన అమ్మాయి మానభంగానికి గురై ఆత్మహత్య చేసుకుంటే ఆ అమ్మాయిని ప్రేమించిన వాడు ఆ కుటుంబం ఎంత విలవెల్లాడిపోతుందో తెలుసా తన ఇంటికి వచ్చిన రౌడీకి ఏమీ ఇవ్వలేక తన మానాన్ని అర్పించుకొని తన కన్న కొడుకుని కాపాడుకున్న ఆ తల్లి బాధ ఎట్టుంటుందో నీకు తెలుసా కళ్ళ ముందే రౌడీ చేతులు ఆ కన్న తల్లి నలిగిపోతుంటే ఆ తల్లిని కాపాడిపోయి కళ్ళు పోగొట్టుకున్న ఈ గుడ్డోడు బాధ ఎట్టుంటుందో నీకు తెలుసా అంటే అవును బాబు 1000 రూపాయల కోసం ప్రాణాలు పోగొట్టుకుంది మా నాన్న ఈ కొడుకు కోసం ప్రాణాలు పోగొట్టుకుంది మా అమ్మ పరువు కోసం ప్రాణాలు పోగొట్టుకుంది మా అక్క నా తల్లిని కాపాడిపోయి కళ్ళు పోగొట్టుకున్న గుడ్డోడిని నేనే బాబు ఇంత జరిగినా ఆ గాంధీ గారు మాకు చెప్పిన సిద్ధాంతాన్ని విడవలేదు నా కళ్ళు లేకపోయినా కష్టపడి ఏదో పని చేసుకుని బతుకుతూ ఉన్నాను బాబు నాది కానీ 450 నేను నొక్కేస్తే నాలో కష్టపడే తత్వం పోతుంది బాబు కళ్ళు లేకపోయినా నా గొంతులో ప్రాణం ఉన్నంత వరకు కష్టపడుతూనే ఉంటాను బాబు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటమే అన్నిటికి మించిన పాపమయ్యా ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటమే అన్నిటికి మించిన పాపం ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే ప్రమాదకరమైన పనిని నేను చేయను బాబు ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే ప్రమాదకరమైన పనిని నేను చేయను శెట్టి ఏ పని చేయకుండా ఖాళీగా ఉండే ఒక సోమరిపోతు చెడు వ్యసనాలకి బానిసై కేవలం 100 రూపాయల కోసం ఒక ఇంటి యజమానిని చంపితే ఆ కుటుంబంలో జరిగిన విషాదాన్ని పేపర్లో చదివి చలించి కొంత కల్పితం చేసి ఆ మహాత్మా గాంధీని యాడ్ చేసి ఈ మహానుభావుడు షార్ట్ ఫిల్మ్ చేశాను ఈ షార్ట్ ఫిల్మ్ చూసి ఏ పని చేయకుండా ఖాళీగా ఉండటం ఎంత ప్రమాదకరమో తెలుసుకొని కనీసం ఒక్కరైనా మారితే నేను తీసిన ఈ షార్ట్ ఫిల్మ్కి ఆ మహాత్మా గాంధీ మనకు తెచ్చిపెట్టిన స్వాతంత్రానికి ఒక అర్థం ఉంటుంది కండలన్నీ కరిగిపోయినా కాళ్ళల్లో సత్తువ పోయి కర్ర పట్టుకొని నడుస్తున్నా కత్తి కానీ తుపాకీ కానీ మరి ఏ ఆయుధం ముట్టకుండా అహింస అనే ఆయుధంతో కను సైగలతోనే మనకు స్వాతంత్రం తెచ్చిపెట్టిన ఆ మహాత్మా గాంధీకి ఈ చిరుచిత్రం అంకితం చేస్తూ మీ ఏఎన్ నాయుడు